ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా బాక్సవారి ఉత్సవం. అనంతాల్వాన్ తోటలో శ్రీవారికి ప్రత్యేక ఆరాధనలు. చిలుక వాహనంపై కార్తికేయుని కమనీయ కటాక్షం. తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల తన్మయత్వం. ఇంద్రకీలాద్రిలో శోభాయమానంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. కృష్ణానదిలో తెప్పలపై కనకదుర్గమ్మ జలవిహారం. ప్రకృతి వైద్యంగా పేరు గడించిన సిద్ధ వైద్యం. తిరుపతి స్విమ్స్ లో అందుబాటులో సిద్ధ వైద్య కేంద్రం. ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో బాక్సవారి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకగా నిర్వహించింది. పుష్ప కైంకర్యంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి అనుగ్రహాన్ని పొందాడు అనంతాళ్వాన్. పరమ భక్తాగ్రేసురుడైన అనంతాళ్వాన్ సేవలకు మెచ్చిన స్వామివారు బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరునాడు అనంతాళ్వాన్ తోటకు వేంచేసి పూజలందుకుంటానని అభయమిచ్చాడని ప్రతీతి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం శ్రీ మలయప స్వామివారు తిరుచుపై కొలువుతీరి అప్రదక్షిణంగా మాడవిధుల్లో ఊరేగుతూ అనంతాళ్వాన్ తోటకు విచ్చేశారు. అక్కడ ప్రత్యేక పూజలు హారతులు అందుకున్న స్వామివారు తిరిగి మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉత్సవంలో టీటీడీ అధికారులు భక్తులు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో కైంకర్యాలు నిర్వహించిన కంకణ భట్టర్ సీతారామాచార్యులు అర్చక బృందానికి శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉన్నతాధికారులు అర్చక బహుమానం అందజేశారు. 10 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో జపాచారాలు చేస్తూ ఈ బృహత్తర యజ్ఞంలో పాలు పంచుకున్న ఆగమ పండితులకు అర్చకులకు అర్చక బహుమానం అందజేసి వైఖానస ఆశ్రమానికి సగౌరవంగా సాగనంపడం సాంప్రదాయం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తోరం ధ్వజపటాన్ని తీసుకుని శ్రీవారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతరం అర్చక బహుమానం అందజేశారు. ఆపై తోరణాన్ని ధ్వజపటాన్ని తీసుకుని పంచముఖాలు దివిటీలు బాజా భజంత్రీల నడుమ కంకణ భట్టర్ను అర్చక బృందాన్ని 4 మాడవీధుల ప్రదక్షిణగా వైఖానస ఆశ్రమానికి తీసుకుని వచ్చారు. అక్కడ వైఖానస ఆగమానికి ఆద్యుడు ఆరాధ్యుడైన శ్రీ విఖనస మహర్షి చెంత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాళ్ వద్ద తోరం ధ్వజపటాన్ని ఉంచి మంగళ నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ సతీమణి స్వర్ణమ్మ, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులను అర్చకులు సత్కరించారు. బెజవాడలో కొలువైన కనకదుర్గమ్మ వారి తెప్పోత్సవం కనుల పండుగ జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలలో రోజుకొక అలంకరణలో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చిన అమ్మవారు కృష్ణానదిలో జలవిహారం చేశారు. ఈ సందర్భంగా గంగా మల్లేశ్వర సమేత అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఇంద్రకీలాద్రి నుంచి కృష్ణానదీ తీరానికి వేంచుపు చేశారు. అక్కడ దేదీప్యమానంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి తెప్పోత్సవాన్ని రమణీయంగా జరిపారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన తెప్పోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుత్తణిలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ గజవళ్ళి తాయార్ చిలుక వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని రుద్రాక్ష మంటపంలో కొలువు తీర్చి పూజలు చేశారు. తరువాత చిలుక వాహనంపై శ్రీ గజవళ్ళి తాయార్ను కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పురటాసి మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా ఆలయంలో వెలసిన శ్రీ సీతారామస్వామి ఉత్సవ మూర్తులను లక్ష్మీనారాయణ స్వామిగా అలంకరించి మంటపంలో కొలువు తీర్చారు. అనంతరం స్వామివారికి సీతారామ లక్ష్మీనారాయణ అష్టోత్తరాలతో అర్చనలు చేశారు. తరువాత స్వామివారికి పంచహారతి, నక్షత్రహారతి, కుంభహారతితో పాటు 16 రకాల హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధ వైద్యం పరిశోధన కేంద్రానికి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ వైద్యశాలకు
సుదూర ప్రాంతాల నుంచి కూడా వ్యాధిగ్రస్తులు వచ్చి తగిన చికిత్సను పొందుతున్నారు. ఎటువంటి ఇతరత్ర ఇబ్బందులు తలెత్తకుండా ప్రకృతి మూలికల నుంచి తయారు చేసిన ఔషధాలను ఈ సిద్ధ వైద్య కేంద్రంలో అందజేస్తున్నారు. ఓపీ నుంచి ఔషధాల వరకు అన్ని ఉచితంగానే లభిస్తాయి. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. మానవ జీవన మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతితో మనిషి మమేకం కావాలి. ప్రకృతి సందేశాలు, ప్రకృతిలోని గుణగణాలను అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని, ప్రకృతి నుంచి వచ్చే ఔషధాలను స్వీకరించాలి. ఆయుష్ ప్రమాణ పెరుగుదలకు ఇవే ఉపయోగపడతాయి. అందుకే ప్రకృతికి దగ్గరగా ఉండే ఆయుర్వేదానికి ఆదరణ రానురాను పెరుగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయుష్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో సిద్ధ వైద్య ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ తిరుపతిలోని స్విమ్స్ ఆవరణలోనే 2019 జనవరి 16 ఏర్పాటైంది. స్విమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగం భవనం వెనుక వైపున వెలసిన ఈ సిద్ధ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ మరియు ఆసుపత్రి వైద్య సేవలను అందిస్తోంది. ఇక్కడ సుమారు 50 రకాల వ్యాధులకు చికిత్స ఉచితంగా అందిస్తున్నారు. చికిత్సతో పాటు మందులు, కషాయాలు, నూనెలు ఉచితంగా అందజేయడంతో పాటు క్రియలు, యోగ చికిత్స తదితర సేవలను ఈ సిద్ధ ఆసుపత్రి అందిస్తూ ఉండడం ప్రత్యేకత. 2వ శనివారం, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాలలో తప్ప ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ ఇస్తారు. 5 గురు సిద్ధ వైద్యులు, మరో 5 గురు సిబ్బంది, మొత్తం 10 మందితో ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. వచ్చిన రోగులను ఆత్మీయంగా పలకరించి ఉచితంగా ఓపీ ఇచ్చాక వైద్యులు ముందుగా రోగిని అడిగి వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకుని వాటికి తగిన వైద్యం చేస్తారు. మందులతో పాటు ఆహార విహారాలను సూచిస్తారు. అలాగే మందులను తీసుకోవలసిన మోతాదు, సమయం, దేనితో కలిపి మందును సేవించాలి తదితర అంశాలను ఇక్కడ ఇచ్చే మందుల కవర్లపై ముద్రించి ఉండడం మరో ప్రత్యేకత. సాధారణంగా వారం రోజులకు లేదా 15 రోజులకు సరిపడా మందులను ఉచితంగా ఇస్తున్నారు ఈ సిద్ధ వైద్యాలయంలో. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి నిత్యం 50 మంది వరకు రోగులు వైద్య సేవలను అందుకుంటూ ఉంటారు. సాధారణ వ్యాధులైన బీపీ, షుగర్, జ్వరాలు, రకరకాల నొప్పులు, ఇబ్బందులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని మన ప్రాచీన సిద్ధ ఔషధాలను అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. అంతేకాదు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పులకు ప్రతి శుక్రవారం ప్రత్యేక యోగ చికిత్స చేస్తారు. ఇందుకు ఆసుపత్రిలో ప్రత్యేక సౌకర్యాలున్నాయి. ఇక ఆసుపత్రిలోకి ప్రవేశించిన వెంటనే ఇక్కడ వేడి వేడిగా నీలవెంబు కషాయం ఉచితంగానే సేవించవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులే కాకుండా ఆరోగ్యవంతులు కూడా నిరభ్యంతరంగా సేవించవచ్చు ఈ నీలవెంబు కషాయాన్ని. వ్యాధి వచ్చాక చికిత్స చేయడం కన్నా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు ప్రత్యేకంగా సులభంగా ఆరోగ్య సలహాలతో కూడిన కరపత్రాలను కూడా అందిస్తూ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఈ సిద్ధ ఆసుపత్రి. ప్రకృతితో అనుసంధానమవుతూ, ప్రకృతి ప్రసాదించి ఆహారం తీసుకుంటూ, ప్రకృతి ఔషధాల సేవనంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అమ్మవారి ఆలయాలు దసరా ఉత్సవ శోభతో ప్రకాశించాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో కొలువుతీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాముని, ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను గజవాహనంపై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచి ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. విజయదశమిని పురస్కరించుకుని భక్తులు జమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా రావణ దహన కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో పూర్తి చేశారు. అనంతరం జమ్మి ఆకులను పవిత్రమైనవిగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో దసరా వేడుకలు వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శక్తి స్వరూపిణి, కోరిన కోర్కెలు తీర్చే శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో గ్రామోత్సవం జరిపారు. వేడుకగా జరిగిన ఈ గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దివ్యంగా శోభిల్లింది. ఈ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజైన విజయదశమి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలు చేసి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరిపారు. భక్తులు ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని శ్రీ నాగరపమ్మ ఆలయంలో దేవి శరణనవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పరిమళ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆపై అమ్మవారికి పూజలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెంచల కోనలోని శ్రీ పెనుసుల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి అమ్మవారి పార్వేట ఉత్సవం, జమ్మిపత్ర వ్రతాన్ని ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీశైల దేవస్థానంలో దసరా శరణనవరాత్రులు పూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. హోమగుండం వద్ద అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు, మహాపూర్ణాహుతి సమర్పించారు, త్రిశూల స్నానంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. అంతకుముందు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు నిజరూప దర్శనమిచ్చారు. భ్రమరాంబాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి నందివాహనంపై వేయించేసిన స్వామివార్లకు మంగళ వాయిద్యాల నడుమ పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రదక్షిణగా సెమివృక్షం వద్దకు వేయించేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను భక్తి ప్రపత్తులతో సేవించారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి కొలువైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు జ్ఞాన సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేషమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు. బాల సరస్వతీమూర్తి అశ్వవాహనంపై కొలువు తీరి పురవీధుల్లో ఊరేగి భక్తులకు అభయప్రదానం చేశారు. అనంతరం భక్తులు సెమివృక్షం వద్ద ప్రత్యేక పూజలు జరుపుకుని అత్యంత పవిత్రంగా భావించే సెమి ఆకులను ఇచ్చిపుచ్చుకున్నారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. వేకోజామునే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు జరిపి విశేష అలంకరణలు చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి, కూష్మాండ క్షేత్రపాలక దిక్పాలక బలి, కలశోద్వాసన, కలశాభిషేకం, సాయంత్రం సెమివృక్ష మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు లక్ష్మీ హయగ్రీవ స్వామిగా దర్శనమిచ్చారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారిని చందనం, స్వర్ణాభరణాలతో లక్ష్మీ హయగ్రీవ స్వామిగా అర్చించి హారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామిగా మండపంలో కొలువు తీర్చి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే చిత్తూరు నగరంలో వెలిసిన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకోజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, నిమ్మకాయల మాలలతో అలంకరించారు. ఆపై భక్తులు కుంకుమ పూజలు జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. చివరి రోజున
ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు అందజేశారు. తిరుమలకు తొలిగడప కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం భక్తజనరంజకంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా గణపతి పూజ, కలశ స్థాపన తదితర వైదిక కార్యక్రమాలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును ఆగముక్తంగా పూర్తి చేశారు. కన్నుల పండుగగా జరిగిన శ్రీవారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున స్వామికి అశ్వవాహన సేవను నిర్వహించారు. సర్వాభరణ శోభితులైన స్వామివారు మంగళ వాయిద్యాల నడుమ అశ్వవాహనంపై కొలువు తీరి పురవీధుల్లో ఊరేగారు. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. విశాఖపట్టణం మధురవాడలో కొలువైన శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించి పట్టువస్త్రాలు, పుష్పమాలలతో శుభాయమానంగా అలంకరించారు. భక్తులు గణపతి స్వామిని దర్శించుకుని మనసారా సేవించి తరించారు. అలాగే మధురవాడ కృష్ణానగర్లో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. విశేష పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో చక్కగా అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ముఖమంటపంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి గణపతి హోమాలను జరిపారు. భక్తులు పార్వతీ తనయుణ్ణి దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల ఆరాధ్య దైవం వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారికి తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితంగా అలంకరించిన అమ్మవారిని భద్రకాళి తటాకానికి వేంచేపు చేసి అక్కడ చక్కగా అలంకరించిన తెప్పపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తెప్పోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. అలాగే వరంగల్ నగరంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని రంగలీలా మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆకాశంలో మిరుమిట్లు విరజిల్లే తారా జువ్వల వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శక్తిపీఠం పాదగయ్య క్షేత్రంలో రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ఉత్సవ ప్రాంగణానికి వేంచేపు చేశారు. అక్కడ దేదీప్యమానంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని ఆధ్యాత్మిక భరితంగా జరిపారు. తెప్పలపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లను భక్తకోటి కనులారా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రాణమిల్లారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెలసిన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాస కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి పలు వైదిక క్రతువులు నిర్వహించారు. తరువాత వేద మంత్రాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. భక్తులు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొని కనులారా స్వామి అమ్మవార్లను తిలకించి తరించారు. విజయనగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. వేకోజామునే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉపచారాలు చేశారు. తరువాత చక్కగా అలంకరించి స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకుని భక్తితో సేవించారు. అలాగే విజయనగరంలోని పురాతన శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై వివిధ వర్ణమయ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని గోత్రనామాలతో అర్చనలు చేయించి తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహుని పాదస్పర్శతో పావనమైన పుణ్యధామం వనవాస సమయంలో సీతారాములు నడయాడిన పుణ్య ప్రదేశంగా అంతర్వేది ప్రసిద్ధి. పచ్చటి పంట పొలాలతో పరిడవిల్లుతూ వశిష్ఠ గోదావరి బంగాళాఖాతంలో కలిచే అపురూప సంగమ ప్రదేశంగా అలరారుతున్న ఈ ఆహ్లాదకర వాతావరణంలో మహామహిమాన్వితంగా లక్ష్మీ నృసింహస్వామి ఆలయం వినుతుకెక్కింది. పరమేశ్వరుడు క్షేత్ర పాలకుడిగా కొలువైన
అంతర్వేది లక్ష్మీ నృసింహ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వేల సంవత్సరాలకు పూర్వమే యజ్ఞ యాగాదులతో పునీతమైన పవిత్ర ప్రదేశం, సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ రుద్రయాగం చేసిన పరమ పావన పుణ్యధామం, రుద్రయాగానికి సకల దేవతా పరివారం తరలివచ్చిన ప్రాంతం, వశిష్ఠ గోదావరి నది సాగర తీరంలో కలిసే సంగమ తీర్థం, త్రేతాయుగంలో సీతారాములు ద్వాపరయుగంలో అర్జునుడు సేవించిన దైవం, క్షేత్ర పాలకుడిగా పరమేశ్వరుడు నీలకంఠుడిగా నిలవైన మహాక్షేత్రం, అదే శ్రీ లక్ష్మీ నరసింహుడు ఆశ్రిత భక్తవత్సలుడిగా అనుగ్రహిస్తున్న భక్తుల ఆధ్యాత్మిక వేదిక, శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఈ అంతర్వేది గ్రామం సముద్ర తీర గ్రామంగా వాసికెక్కింది. ఒకప్పుడు వనవాస సమయంలో ఈ ప్రదేశానికి చేరుకున్న శ్రీరామచంద్రుడు సీతమ్మతో, సఖీ, ఇదే నేడు మనం విశ్రాంతి తీసుకునే పల్లె అని సంబోధించడంతో ఇది సఖీ నేటి పల్లె, కాలక్రమంలో సఖినేటి పల్లెగా వినితికెక్కింది. పచ్చటి ప్రకృతితో ప్రశాంత వాతావరణంతో విరాజిల్లే సఖినేటిపల్లి అంతర్వేది క్షేత్రం ఎంతో పౌరాణిక ప్రాశస్త్యంతో పరిఢవిల్లుతోంది. వశిష్ఠ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసిపోయే అపురూప దృశ్య కావ్యం, వీక్షించే భక్తకోటి హృదయ తరంగాలను రంజింపజేసే ఓ అద్భుత సన్నివేశం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు శిలారూపంలో పశ్చిమ ముఖంగా అవతరించిన ఆధ్యాత్మిక అంతర్నిధే ఈ అంతర్వేది క్షేత్రం. నవనారసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైందిగా పేరొందిన అంతర్వేది ఆలయ ప్రాంగణంలో ముందుగా ఆంజనేయ స్వామివారి ఉపాలయం భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. భక్తులు రామభక్తుడి అభయాన్ని అందుకొని ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ప్రధాన ఆలయం అనేకానేక ఉపాలయాలతో, విలక్షణ రాతి స్తంభాల నిర్మాణాలతో విలసిల్లుతూ ఉంటుంది. ఇక్కడ ముందుగా భక్తులు శ్రీ రాజ్యలక్ష్మి తాయారు కటాక్షాలను పొంది, ఆపై వరుసగా గరుడాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, భూదేవి అంశ చెంచులక్ష్మి అమ్మవారి సన్నిధి, శేషతల్పంపై పవళించిన లోకరక్షకుడు శ్రీరంగనాథుణ్ణి, సంతాన వరప్రదాత శ్రీ వేణుగోపాల స్వామివారిని, కేశవస్వామివార్లను దర్శించుకున్న అనంతరం శ్రీ మహావిష్ణువు సేవలో తరించిన 12 మంది ఆళ్వార్లకు ప్రణమిల్లి కైమోక్పులు సమర్పిస్తారు. అటుపై ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ కోదండ రామాలయం చేరుకుంటారు. త్రేతాయుగంలో వనవాస సమయంలో సీతా లక్ష్మణులతో కలిసి కోదండరాముడు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నట్లు ఐతిహ్యం. ఇక్కడే ఉన్న శ్రీ వేణుగోపాలుణ్ణి, ఆలయానికి సమీపంలోని అంతర్వేది క్షేత్ర పాలకుడు శ్రీ నీలకంఠేశ్వర స్వామివార్లను కూడా సేవించిన పిదప భక్తులు గర్భాలయంలోని సకల శుభకారకుడు మంగళ ప్రదాయకుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని రెప్పవేయకుండా అనివి తీరా దర్శించుకుని అంతులేని భక్తి పారవశ్యంతో అంతర్వేది నృసింహాగ్ర రక్తలోచనాశక ఉత్తిష్ట కమలాకాంత భక్తాభీష్ట ప్రబోధాయ అంటూ అప్రయత్నంగా మనసారా స్మరించి శరణు వేడుకుంటారు. ఇంతటి విశేషమైన ఆలయానికి ఉన్న పౌరాణిక చరిత్రను ఒకసారి మననం చేసుకుంటారు. ఇక స్వామివారు ఇక్కడ నిలవై ఉండడం వెనుక ఎంతో ఆసక్తికర పురాణగాథ ఉంది. కృతయుగంలో బ్రహ్మదేవుడు రుద్రయాగాన్ని చేయ సంకల్పించి అంతర్వేది ప్రాంతానికి సకల దేవతలను మహర్షులను ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో అందరూ దేవతలు తరలివచ్చిన వేదిక కావడంతో ఈ ప్రాంతానికి అందరి వేదిక, అదే కాలక్రమంలో అంతర్వేదిగా మారిందని చెబుతారు. ఇక అదే సమయంలో హిరణ్యాక్షుడి పుత్రుడు రక్తలోచనుడనే రాక్షసుడు
పరమేశ్వరుడి కృపతో యజ్ఞ యాగాదులను చేస్తున్న మహర్షులను బాధిస్తూ వశిష్ఠ మహర్షి నూరుగురు పుత్రులను హతమారుస్తాడు. ఆ విపత్కర పరిస్థితుల నుంచి తమను రక్షించమని ఋషులంతా శ్రీ మహావిష్ణువును ప్రాధేయపడతారు. ఆ సమయంలో స్వామివారు ఉగ్రమూర్తిగా నారసింహ అవతారంలో రక్తలోచనుణ్ణి సుదర్శన చక్రంతో అంతమొందిస్తాడు. కాని ఈశ్వరుడి వరప్రభావం వల్ల రక్తలోచనుడి శరీరం నుంచి ఎన్ని బిందువులైతే రుధిరం నేలపై పడుతుందో అంతమంది రక్తలోచనలు తిరిగి జన్మిస్తూ ఉంటారు. అప్పుడు నరసింహస్వామివారు తన మనోసంకల్పంతో పార్వతీదేవి అంశగా అశ్వరూఢాంబిక అనే మాయాశక్తిని ఉత్పన్నం చేస్తాడు. ఆ అమ్మవారు తన పొడవాటి నాలుకను యుద్ధభూమిగా మార్చి నరసింహస్వామివారు రక్తలోచనుణ్ణి సంహరించే సమయంలో అతని శరీరం నుంచి ఉద్భవించిన రక్తాన్ని తాగేస్తారు. అలా లోక కళ్యాణార్థం దుష్ట సంహారం చేసిన నరసింహస్వామివారు రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతంగా అంతర్వేదిలో నిలవై భక్తుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. ఈ మహత్తర ఘట్టానికి వేదికగా నిలిచిన అశ్వరూఢాంబికాదేవి ఆలయాన్ని కూడా భక్తులు స్థానికులు పెద్ద ఎత్తున దర్శించుకుని ఏటా జాతర సమయంలో నివేదనలు మొక్కులు చెల్లించుకుని అమ్మవారి చల్లని దీవెనలు అందుకుంటారు. ఎన్ని విశిష్టతలతో శ్రీ లక్ష్మీ నరసింహుడి దివ్యలీలా విశేషాలతో ముడిపడి ఉన్న అంతర్వేది క్షేత్రంలో ఏటా మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాఘమాసం దశమి రోజు జరిగే లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణానికి ఆలయ పరిసరాలు భక్తజన సంద్రాన్ని తలపిస్తాయి. ఇక కళ్యాణం మరుసటి రోజు భీష్మ ఏకాదశి శుభవేళ కోలాహలంగా సాగే అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహుడి దివ్య రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అశేషంగా తరలివస్తారు. అదేవిధంగా వైశాఖ చతుర్దశి నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. దర్శనం చేతనే సకల మనోభీష్టాలు నెరవేరడంతో పాటు కాశీ మహాక్షేత్ర సందర్శన పుణ్య ఫలాలను సిద్ధింపజేసే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా బుధవారం జరిగిన ఆంధ్ర నాట్య ప్రదర్శన కనువిందుగా సాగింది. హైదరాబాద్కు చెందిన పద్మామోహన్ బృందం ఆంధ్ర నాట్యంలోని పలు అంశాలను చక్కగా ప్రదర్శించి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 69,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 34 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.